జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భగవంతుణ్ణి అంటే ఏ ఏ ఫోటోలు పెట్టుకుని మనం భగవంతుణ్ణి ఆరాధించాలమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. అయినా నేను ఈ ఏదైనా పూజ చెప్తే ఆ పూజ చేసిన తర్వాత నాకు మీరు ఫోటో పెట్టండి అమ్మా అంటే పాపం వాళ్ళే ఫోటో పంపిస్తున్నారు. చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. మొత్తం ఆ అర నిండా కూడా చిన్న ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు, ఫోటో మీద ఫోటో పెట్టేసేసి చాలా గజిబిజిగా అందరి కోణం కింద పెట్టేసుకుంటున్నారు. నాకు నిజంగా చాలా ఇదనిపిస్తుంది. నేను మీకు ఒకసారి చెప్పాను స్వామివారి ఫోటోలు ఎలా ఉండాలి అని. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళినప్పుడు ఎంతో కొంత చిన్న ఫోటోయో ఎంత ఫోటోయో ఎంత ఫోటోయో తెచ్చేసుకుంటాం. తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టారు. తెచ్చిన తర్వాత మనసు బాధపడుతుంది ఆ ఫోటోని పాడేయాలి అని అంటే, కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టేస్తున్నారు. అది నిజంగా మీరు క్లీనింగ్ చేయడానికి, మీరు ప్రసాదాలు క్లీనింగ్ చేయడానికి చాలా కష్టం. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు పెట్టడానికి కొంతమంది ఏమంటున్నారంటే, అమ్మ మొత్తం ఇంచుమించుగా ఒక 4-5 ప్లేట్లు పెట్టేసేసి ప్లేట్లలో ప్రసాదాలు పెట్టేయాలమ్మా. నేనైతే ఇలాగే పెడతానమ్మా, ఒక 1/2 డజన్ ప్లేట్లు పెట్టి. ఎందుకంటే 1/2 డజన్ ప్లేట్లు పెట్టడం అని అంటే, లేదమ్మా మరి వీళ్ళందరికీ పెట్టాలి కదా, మనకలాగా భగవంతుడేమి అన్ని పళ్ళాల్లోనూ నాకు విరివిగా వడ్డించేయి, నేను తినాలి అలాగా అనేసి భగవంతుడు అని అనడండి. కాబట్టి ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో నిండుగా పెట్టుకుని స్వామికి నివేదన చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇన్ని రకాలుగా ఇది అని ఎందుకు ఈ మాట మీకు వచ్చింది అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టారనుకోండి, అయ్యో శివయ్యకి పెట్టలేదు, అయ్యో నరసింహస్వామికి పెట్టలేదు, అయ్యో ఈ అమ్మవారికి పెట్టలేదు, అయ్యో ఈయనకి పెట్టలేదు అనేసి ఇలాగ గజిబిజి గందరగోళంతో మన మనసు పరిపరి విధాలుగా బాధపడటం మొదలు పెడుతుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, అసలు దేవుడి మందిరంలో ఏ ఏ ఫోటోలు ఉండాలి అని అంటే, మనం భూమి మీద ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగంలో ప్రతి ప్రాణి కూడా పూజించవలసిన దైవం ఎవరు అని అంటే, సాక్షాత్తు వెంకటరమణుడే, వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధించాలి. కాబట్టి ఆయన ఫోటో మనం పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి ఉండాలి, లక్ష్మీదేవితో పాటు గోదాదేవి ఉండాలి. అంటే వాళ్ళిద్దరూ కూడా స్వామికి దేంటి భార్యలు కాబట్టి వాళ్ళిద్దరూ మనకి శ్రీదేవి భూదేవి కాబట్టి వాళ్ళ ముగ్గురు. తర్వాత నరసింహస్వామి ఫోటో. ఎందుకు నరసింహస్వామి ఫోటో పెట్టుకోవాలి అని అంటే, మనకి చూడండి పిల్లలు కానీ భర్త కానీ ఏదైనా వ్యసనానికి ఇది బానిస అవ్వకుండా చక్కగా మనకి శత్రుశేషం అనేది లేకుండా ఉండడం కోసం నరసింహస్వామి మనల్ని అనుగ్రహిస్తారు. తర్వాత విఘ్నేశ్వరుడు ప్రతి పనిలోనూ, అసలు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆయనకు ఒక నమస్కారం పెట్టుకుని ఒక గరికో ఏదో పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆయన కావాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడానికి, భూములు పెరగడానికి, అప్పులు తీరడానికి, ఇలాగ ఒక రకమైన ఇది కాదండి. అలాగే తర్వాత రాముల వారి పట్టాభిషేకం. ఎక్కడైతే రాముల వారి పట్టాభిషేకం ఉంటుందో ఆ ఇల్లు చక్కగా సంతోషంగా సుఖంగా ఉంటుందంట. అందులోనే మీకు ఆంజనేయస్వామి ఉంటారు. లేదు ఆంజనేయస్వామి విడిగా పెట్టుకుంటాను అంటే కనుక విడిగా పెట్టుకోండి. ఇక్కడికి ఎంతమంది అయ్యారు మీకు? వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి, నరసింహస్వామి, తర్వాత రాముల వారి పట్టాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామిని విడిగా పెట్టుకుంటే పెట్టుకోండి, సరిపోతుంది మనకి. ఇక్కడ ఆ మందిరం అంతా కూడా అలా బాగా మనకి చక్కగా ఇదైపోద్ది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు, ప్రసాదాలు పెట్టుకునేటప్పుడు ఏ ప్రాబ్లమో ఉండదు. దీపం పెట్టుకున్న, పువ్వులు పెట్టుకున్న చూడండి, వాళ్ళందరికీ నలుగురికి పువ్వులు పెట్టేటప్పటికి ఎంత ఇది ఉంటుంది. ఇలాగనమాట, మీరు పువ్వులు పెట్టుకున్న, అర్చన చేసుకున్న, ఏం చేసుకున్నా వీళ్ళందరూ అందులోనే ఉన్నారు కాబట్టి ఇలా పెట్టుకోండి. అంతేగాని చిన్న అచ్చతగా ఒక రకంగా చెప్పాలంటే గ్రామదేవతలను కూడా ఎన్ని రకాల గ్రామదేవతలను పెట్టేస్తున్నారో అండి. ఎల్లమ్మని, మారమ్మని, పెద్దమ్మని ఇలాగ ఎంతోమందిని పెట్టేస్తున్నారు. అప్పుడు గది నిండా నిండిపోతుంది. మనకి పూజ చేయాలన్నా కూడా సంకల్పం మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కాబట్టి మనకి భగవంతుడు పూజ చేయాలి, పూజ చేయాలన్న మనసు, మన మనసు తప్పించిపోవాలి. తప్పించుకోవాలంటే అక్కడ దేంటికి తక్కువ ఫొటోస్ ఉండాలి, తక్కువగా ఇది ఉండాలి. భగవంతుడిని 4 పువ్వులు పెట్టేటప్పటికి నిండిపోయింది, చక్కగా దీపం ధూపం వెలిగించేసుకుంటూ మనం చదువుకోవాల్సిన మంత్రాలను ప్రశాంతంగా చదివేసుకుంటూ ప్రసాదం పెట్టుకుంటూ హారతి ఇచ్చేసుకుంటాం, తప్పుకుంటాం.
ఈ లోపల ఒక్కొక్క రోజున అర్చన చేసుకోవాలి, చక్కగా కూర్చొని ప్రశాంతంగా అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి, చక్కగా అభిషేకం చేసుకోవాలి, తైతీగా మనం బయటకు వచ్చేయాలి. అంతేగాని ఇన్ని ఫోటోల్ని క్లీన్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి మనకు చాలా టైం పట్టేస్తుంది. అందులోనూ ఈ బిజీలో చాలా టైం అనేది మనకి చాలా వాల్యుబుల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్ని సింపుల్ ఫోటోలు పెట్టుకోండి, స్వామిని సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ.